మా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసావా? లేదు నాన్న, నా హెల్త్ బాగాలేదురా, కొంచెం లేట్గా లేచాను, సో ఫుడ్ ప్రిపేర్ చేయలేకపోయాను. అబ్బా ఏంటమ్మా, కాలేజ్ ఫస్ట్ డేనే ఇలా చేసావు, ఇప్పుడు ఎలామా? అరే కృష్ణ అక్కడే ఉన్నాడు కదరా, ఇంకేంటి, ఈరోజు వాడితో కలిసి క్యాంటీన్లో తినేయండి. కృష్ణ సరే అమ్మా వెళ్తున్నా. రే కాలేజ్లో గొడవలు అలాంటివి ఏం పెట్టుకోకు, కొద్దిగా చదువుకో, జాగ్రత్త. ఇంకా ఎంత దూరం నడవాలరా? అమ్మయ్యా వచ్చేసానురా బాబు. అబ్బో ఏంట్రా ఇది, కాలేజా తాజ్మహల్ ఇంత వైట్గా ఉంది. ఎన్ని సంవత్సరాలు అవుతోంది రావిని చూసి? రే కృష్ణ ఏమవుతుంది రారా? కృష్ణ ఎలా ఉన్నావురా? ఎవరా కృష్ణ వాడు? బ్రో సెకండ్ ఇయర్ క్లాస్ ఎక్కడ బ్రో? నాది సేమ్ క్లాస్ బ్రో, పద వెళ్దాం.
దొరికాడ్రా వాడు. ఏంట్రా మామ వాడిని అలా ఆడుకుంటున్నాను. ఏంటి మామ ఏమైంది, వాడిని ఎందుకు టార్గెట్ చేసి ఏడిపిస్తున్నారు? ఏం లేదు గురు, బాబా అమాయకుల్లా ఉన్నాడు. ఏం చేస్తున్నారు అట్ట వాటర్ మామ? నాకు వదిలే, రేపు చూడు ఇంకా రెచ్చిపోదాం, రెచ్చిపడేద్దాం వాడికి, సరేనా? వీడున్నాడని కాలేజీకి వచ్చా, వీడు చూస్తే అస్సలు పట్టించుకోవడమే లేదు. రే అర్జున్ రా, వదిలే వచ్చారా? ఏమైందిరా, ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నావు వాడిని? వాడు నేను చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ రా, మా ఇద్దరి మధ్య బెస్ట్ ఫ్రెండ్స్ అనే పదం సరిపోదు. ఏమైందిరా అసలు? వాడు నేను 10th క్లాస్ వరకు చదువుకున్నాం రా, 10th అయిపోయిన తర్వాత వాడి కండిషన్ డిప్లొమా వెళ్తున్నా అని కూడా చెప్పలేదు. తర్వాత నేను ఎన్ని కాల్స్ చేసినా నా కాల్స్ అటెంప్ట్ చేయలేదు. ఈ 3 ఇయర్స్ నా ఫీలింగ్స్ ఎమోషన్స్ ఎవరితో షేర్ చేసుకెళ్ళిపోయా. అన్ని మొదటిసారి చూసినప్పుడే హగ్ చేసుకోవాలనిపించింది, కానీ వాడు నన్ను వదిలి వెళ్ళింది నేను ఇంకా మర్చిపోలేకపోతున్నా. మామా 3 డేస్ నుంచి ఇదే టైం కాలేజ్ క్యాంటీన్కి వస్తున్నాడు, ఈరోజు కూడా వస్తాడు, కొట్టేద్దాం లైన్లో ఉండు. ఎరా వస్తున్నాడు. రే ఆగరా. ఏంట్రా నువ్వేమన్నా ఏం చేయమంట, ఏం చేసినా ఏమన్నా అంట, నవ్వుతున్నావేంట్రా? ఎక్కడున్నారా వీడు? రే నువ్వు ఇక్కడ ఉన్నావా, వాడిని ఉన్నావనే ధైర్యంతో ఇక్కడికి వచ్చాడురా. వాళ్ళ క్లాసు వాళ్ళు వాడిని ఎలా ఏడిపిస్తున్నారో తెలుసా? రోజు క్లాస్ రూమ్లో, వాటర్ దగ్గర, వాష్రూమ్స్ దగ్గర, ఈరోజు అయితే క్యాంటీన్ దగ్గర రౌండప్ చేసి కొట్టారు కూడా. ప్రస్తుతం వాడు ఇప్పుడు సిక్ రూమ్లో ఉన్నాడు. పెద్ద గొడవ అయ్యేటట్టుంది, చూడేసరికి చెప్పాలి.
ఏంటి బాబు ఏమైంది ఆ దెబ్బలు ఏంటమ్మా మీకు? వీళ్ళే సార్ ముందు మొదలు పెట్టింది. ఆ మేమా మొదలు పెట్టింది? మీరే ముందు మొదలు పెట్టింది. మీరే కదా మొదలు పెట్టింది ముందు. ఎవరా మొదలు పెట్టింది? మీరే మొదలు పెట్టింది. ఈ కాలేజ్ అంటున్నారు ఏమనుకున్నారమ్మా ఇది? మీ పేరెంట్స్ ఎంతో కష్టపడి మిమ్మల్ని అక్కడికి పంపిస్తే మీరు చేంజ్ చేస్తున్నారు అక్కడికొచ్చి. ఇంకా పోయి గొడవలు జరిగినాయి ఇలా సస్పెండ్ చేస్తా. సారీ సార్. సారీరా సారీరా ఫ్రెండ్స్లా ఉన్నా సరేనా? సారీరా సారీరా సరేరా కావాలని పట్టేదిరా. రా ఎలా ఉన్నావు? నేను కాకపోయినా పర్వాలేదు లేరా. అబ్బా చాలా మారిపోయావురా నువ్వు ఈ 3 ఇయర్స్లో. సర్లే కానీ అందంగా ఉంది. బాగుందిరా రోజు నేను అడుగుతుంటా. సరే కానీ ఇంకేం మరి ఏందిరా నెక్స్ట్ బీటెక్ అయితే ఎంఎస్ 3 ఇయర్స్లో చూద్దాం అనుకుంటున్నాను. రిలేషన్షిప్ కంటే ఫ్రెండ్షిప్ చాలా బెస్ట్. ఎందుకంటారా? రెండు మనసులు కలిస్తే లవర్స్ అంటారు. అదే రెండు మైండ్ సెట్లు కలిస్తే దాన్నే ఫ్రెండ్షిప్ అంటారు. మీ బెస్ట్ ఫ్రెండు ఎప్పుడు మీతో టచ్లో ఉండకపోవచ్చు, కానీ ఎప్పుడు మీ మంచి కోసమే ఆలోచిస్తారు. నువ్వు ఫెయిల్ అయితే నేను అవాయిడ్ చేసే వాళ్ళకన్నా నువ్వు పాస్ అవ్వగలవు అని నిన్ను పాజిటివ్గా ఎంకరేజ్ చేసేవాడే ఫ్రెండ్. నీ లైఫ్లో ఎవరో ఒకరు అలాంటి వారు ఉండే ఉంటారు కదా? నా లైఫ్లో అయితే ఉన్నారు.